అది నా సొంతం నా సొంత ఎవరైనా ఒప్పుకోను నేను నేను నక్సలట్ అంటే ఒప్పుకుంటా లేకపోతే మాజీ అంటే ఒప్పుకుంటా లేకపోతే ఎవరికి భయపడంటే ఒప్పుకుంటా కానీ రౌడీ అంటే మాత్రం అసలు ఒప్పుకోను అయినా రౌడీ అంటే నిజంగా రౌడీజం అంటే తప్పేం కాదు అది రౌడీజం అంటే ఎదిరించడమే రౌడీజం అంటే తప్పు కాదు తప్పు కాదు తీవ్రవాదే పేరు పెట్టిండు తీవ్రవాద అంటే దానికి రకరకాలు ఉన్నాయి తీవ్రవాద అంటే ఎదిరించేవాడే కదా రౌడే అంటే ఎదిరించేవాడే కదా సమస్యల నుంచి ఎదిరించేవాడు ప్రతి ఒక్కడే రౌడే రేపు ఎన్నికల్లోకి పోతే ప్రజల్ని దండం పెట్టి అడుగుతావా దమ్కి ఇచ్చి ఓట్లు అడుగుతావా ప్రజలను సామాన్య ప్రజలను హండ్రెడ్ పర్సెంట్ దండం పెట్టి ఓటు మీరు గెలిచేవాడికే కాదు ప్రజలు ఇచ్చేవాడికే కాదు ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రభుత్వ పథకాలను ఎవరు చేర్చే వారికి వాళ్ళకి ఓటేయి నిజాయితీకి ఓట్ చెప్తా తప్ప నాకు కూడా నిజాయితీ మంత్రుని అయితేనే ఓటు వేయమని తప్ప నేను మీకు సేవ చేస్తే నమ్మకం ఉండే ఓటు వేయమని చెప్తాదప్ప సామాన్యులకైతే దండం పెట్టి ఇట్లా చెప్తాను ఒకవేళ సామాన్యులు కాని వాళ్ళు సామాన్యులకైనా ఎవరికైనా సామాన్యులు తెలుగులో తెలియలే సామాన్యులే కదా ఇటు అటు ఓటు డైవర్ట్ అయ్యేది తెలికొల్లాడు ఎట్లయినా తెలుగు వెళ్ళాడు వాడిని ఓటు డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి సామాన్యుల దగ్గరికే పోతాం మేము ఎక్కువ తప్పకుండా సామాన్యుల పక్షపాతి నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు ఓటు పడుతుంది పేదందే నేను ఒకటేసారి కాంటాక్ట్ చేసిన అడిగింది ఒకటేసారి ఎలాగే ఎలక్షన్లు అడిగిన నేను నాకు అరవై ఏడు వేలు వేసిండ్రు నాలుగు సంవత్సరాల పైన కూడా నాకు అరవై ఏడు వేల అరవై ఏడు వేల మంది నిన్ను నమ్ముకొని పాలకుర్తిలో ఉంటే వాళ్ళని ఎందుకు వదిలేస్తుంది ప్రజలు దేవుళ్ళు హండ్రెడ్ నాకు ప్రజలు వేసిండ్రు అక్కడ నాయకత్వం పొరపాట్లు ఉన్నాయి తను సర్ది చేయడం నాయకత్వానికి ఉంటుంది కాబట్టి నాయకత్వం నాది మధ్యలో మీకు కాంగ్రెస్ పార్టీలో ఇది సాధ్యం కాదు వాళ్ళని మార్చడం కాబట్టి ఆ టైం నాకు లేదు కాబట్టి నేను నా ప్రాంతం కూడా కాదు వాస్తవంగా అటుగా నేను అక్కడ పుట్టినోని కాదు పెరిగినోని కాదు చదువుకున్నోని కాదు లేకపోతే ఒక ఆర్గనైజన్లో కూడా తిరిగిన ఎరపల్ దయాకర్ రావు గారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆయన పక్క మండలేమే ఆయన పక్క మండలమే పరత గిరు ఇదివరకు రాయపర్తి మండలము ఆడదాంట్లే ఉండే నియోగవర్ధన ఒక వర్గంలో ఉండే కాబట్టి వాళ్ళకు డోరూరు మండలము పక్కకు మూడు కిలోమీటర్లే రాఘవర్ గారు కేసీఆర్ ది గజ్వేల్ కాదు కేటీఆర్ ది సిరిసిల్ల కాదు హరీష్ రావుది సిద్దిపేట కాదు మరి మీకు ఖచ్చితంగా ఆడే ఉండాలని ఏముంది అట్లా కూడా మీరు భయపడుతున్నారా ఐరబల్ దయాకర్ర లేదు అంటే డిజైన్ అది దాని డిజైన్ అంటారు కానీ భయం కాదు డిజైన్ అంటారు దాన్ని ప్లానింగ్ అంటారు ఓడించే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదా ఉన్నది ఉంటే ఎందుకు పారిపోతాడు మాకు మా క్యాడర్ ఉంది మా కొత్త నాయకత్వం వచ్చింది ఆల్రెడీ కొత్త నాయకత్వం ఝాన్సీ గారు వచ్చారు ఇప్పుడు ఝాన్సీ బలి పశువేనా కాదు ఝాన్సీని గెలిపించే దమ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది నేను కూడా పోయి రైట్